బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో. యాసీన్. వివేకంతో నిండిన ఖురాన్ సాక్షిగా, ఓ ముహమ్మద్, నిశ్చయంగా నువ్వు సందేశహరులలోని వాడవు, రుజుమార్గాన ఉన్నవాడవు, సర్వాధిక్యుడు కృపాకరుడు అయిన అల్లా తరఫున ఇది ఈ ఖురాన్ గ్రంథం అవతరింపజేయబడింది. ఎవరి తాతముత్తాతలు మునుపు హెచ్చరించబడలేదో ఆ జనులను నువ్వు హెచ్చరించటానికి ప్రవక్తగా పంపబడ్డావు, అందువల్లనే వారు పరధ్యానానికి లోనై ఉన్నారు. వారిలో చాలా మందికి వ్యతిరేకంగా శిక్ష విధించాలన్న మాట ఖరారైపోయింది. ఇక వారు విశ్వసించేవారు కారు. మేము వారి మెడలలో ఇనుప పట్టాలు వేసేశాము. అవి వారి చుబుకముల వరకు ఆక్రమించి ఉన్నాయి. అందుచేత వారి తలలు పై వైపుకే తిరిగిపోయాయి. మేము వారి ముందు ఒక అడ్డును, వారి వెనుక మరో అడ్డును పెట్టాము. ఆ విధంగా మేము వారిని కప్పివేశాము. తత్కారణంగా వారు చూడలేరు. కాబట్టి నువ్వు వారిని హెచ్చరించినా హెచ్చరించకపోయినా ఒక్కటే, వారు విశ్వసించరు. హితబోధను అనుసరిస్తూ చూడకపోయినా కరుణామయునికి అల్లాహ్కు భయపడే వ్యక్తిని మాత్రమే నువ్వు హెచ్చరించగలవు. కాబట్టి అలాంటి వ్యక్తికి నువ్వు క్షమాభిక్ష, గౌరవప్రదమైన ప్రతిఫలం గురించిన శుభవార్తను వినిపించు. నిశ్చయంగా మేము మృతులను బ్రతికిస్తాము. జనులు ముందుగా చేసి పంపుకున్న దానిని, వారు వెనుక వదిలి వెళ్లిన కర్మలను కూడా మేము వ్రాస్తూ పోతున్నాము. ఇంకా మేము ప్రతి విషయాన్ని స్పష్టమైన ఒక గ్రంథంలో నమోదు చేసి పెట్టాము. ఉదాహరణగా, నీవు వారికి ఒక పట్టణవాసుల వద్దకు అనేక మంది ప్రవక్తలు వచ్చినప్పుడు జరిగిన దానిని వివరించు. మేము వారి వద్దకు ఇద్దరిని, అంటే ఇద్దరు ప్రవక్తలను పంపగా, మొదట ఆ ఇద్దరిని వారు ధిక్కరించారు. మరి వారికి ఆ ఇద్దరికి అండగా మేము మూడవ వాణిని పంపగా, మేము మీ దగ్గరకు ప్రవక్తలుగా పంపబడ్డాము అని వారు ఆ పట్టణ ప్రజలతో అన్నారు. దానికి వారు, మీరు కూడా మాలాంటి మానవ మాతృలే. కరుణామయుడు అసలు దేనిని అవతరింపజేయలేదు. మీరు చెప్పేదంతా పచ్చి అబద్ధం అని సమాధానమిచ్చారు. ప్రవక్తలు ఇలా అన్నారు, మేము నిశ్చయంగా మీ వద్దకు ప్రవక్తలుగా పంపబడ్డామన్న సంగతి మా ప్రభువుకు తెలుసు. స్పష్టంగా విషయాన్ని అందజేయడం వరకే మా కర్తవ్యం. దానికి వారు, మేము మిమ్మల్ని దరిద్ర సూచకంగా భావిస్తున్నాము. మీరు గనక ఈ పనిని మానుకోకపోతే మేము మిమ్మల్ని రాళ్లతో కొట్టి చంపేస్తాము. మా తరఫున మీకు బాధాకరమైన శిక్ష అంటుకుంటుంది అని చెప్పారు. అప్పుడు ప్రవక్తలు ఇలా అన్నారు, మీ దరిద్రమంతా మీ వెంటే ఉంది, ఏమిటి మీకు చేసే ఉపదేశాన్ని మీరు దరిద్రంగా తలపోస్తున్నారా? అసలు విషయం అది కాదు. మీరసలు బరితెగించిపోయారు. అంతలోనే ఆ నగరం చివరి వైపు నుంచి ఒక వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి ఇలా అన్నాడు, ఓ నా జాతివారలారా, మీరు ప్రవక్తలను అనుసరించండి. మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగని వారి, సన్మార్గాన ఉన్న వారి వెనుక నడవండి. నన్ను పుట్టించిన వాణిని నేను ఆరాధించకుండా ఉండటం ఎంతవరకు సమంజసం? మరి నిజానికి మీరంతా ఆయన వైపు మరలించబడేవారే. అట్టి నిజ దైవాన్ని వదిలేసి నేను ఇతరులను ఆరాధ్యులుగా ఆశ్రయించాలా? ఒకవేళ కరుణామయుడు అయిన అల్లాహ్ నాకేదైనా నష్టం కలిగించదలిస్తే వారి సిఫారసు నాకెలాంటి లాభము చేకూర్చదు. వారు నన్ను కాపాడనూ లేరు. మరి నేను స్పష్టమైన దుర్మార్గంలో పడిపోతాను. అందుకే నేను చెప్పేది వినండి. నేను మటుకు మీరందరి ఏకైక ప్రభువును విశ్వసించాను, స్వర్గంలో చేరిపో అని అతనితో అనబడింది. నా జాతి వారికి ఇది తెలిస్తే ఎంత బాగుండేది అని అతనన్నాడు. నా ప్రభువు నన్ను క్షమించి ఆదరణీయులలో నన్ను చేర్చిన సంగతి. అతని తరువాత మేము అతని జాతి వారిపై ఆకాశం నుంచి ఏ సైనిక దళాన్ని దింపలేదు. దాని అవసరం మాకు లేదు కూడా. అది ఆ శిక్ష ఒకే ఒక్క కేక మాత్రమే. అంతే, వారంతా ఆ దెబ్బకు ఆరిపోయారు. అలాంటి దాసుల పరిస్థితి కడుశోచనీయం. తమ వద్దకు ఎప్పుడు ఏ ప్రవక్త వచ్చినా వారతన్ని పరిహసించకుండా ఉండలేదు. వారికి పూర్వం ఎన్నో సముదాయాలను మేము తుదముట్టించటాన్ని వారు చూడలేదా? వారెన్నటికీ వారి దగ్గరకు తిరిగిరారు. అయితే ఎట్టకేలకు వారంతా సమీకరించబడి తీర్పు నిమిత్తం మా ముందు హాజరుపరచబడతారు. మరి వారి కోసం మృతభూమి కూడా ఒక సూచనే. దాన్ని మేము బ్రతికించాము. దాన్నుంచి ఆహార ధాన్యాన్ని ఉత్పత్తి చేశాము. దాన్నుంచి వారు భుజిస్తున్నారు. ఇంకా మేము అందులో ఖర్జూరం, ద్రాక్ష తోటలను ఉత్పన్నం చేశాము.
వాటిలో ఊటలను ప్రవహింపజేశాము. దాని ఫలాలను ప్రజలు తినేందుకు వారి చేతులైతే దాన్ని నిర్మించలేదు. మరలాంటప్పుడు వారు కృతజ్ఞులుగా ఎందుకు వ్యవహరించరు? భూమి నుండి ఉత్పన్నం అయిన వస్తువులలోనైనా, మరి స్వయంగా వారిలోనే, మనుషులలోనే అయినా, వారికి తెలియని వాటిలోనైనా, వాటన్నింటి జతలను సృష్టించినవాడు పరమ పవిత్రుడు. వారి కొరకు రాత్రి కూడా ఒక సూచనే. దాన్నుంచి మేము పగటిని లాగివేస్తాము. దాంతో వారు చీకటిలో ఉండిపోతారు. సూర్యుడు తన కోసం నిర్ధారించబడిన కక్ష్యలోనే పయనిస్తున్నాడు. ఇది సర్వాధిక్యుడు, సర్వజ్ఞుడు అయిన అల్లాహ్ నిర్ధారించిన విధానం. మరి చంద్రుని మజిలీలను కూడా మేము నిర్ధారించాము. తుదకు అది వాడిపోయిన ఖర్జూరపు పాత మండలా తయారవుతుంది. చంద్రుణ్ణి పట్టుకోవటం సూర్యుని తరం కాదు, పగటిని మించిపోవటం రాత్రి వల్ల కాదు. అవన్నీ తమ తమ నిర్ధారిత కక్ష్యల్లో తేలియాడుతున్నాయి. మరి మేము వారి సంతతిని నిండు నౌకలో ఎక్కించటం కూడా వారి కొరకు ఒక సూచనే. ఇంకా వారి కోసం దాని నౌక లాంటివే మరికొన్ని వస్తువులను కూడా సృష్టించాము. వాటిపై వారు ప్రయాణం చేస్తున్నారు. మరి మేము గనక తలచుకుంటే వాటిని ముంచివేయగలం. అప్పుడు వారి ఫిర్యాదును వినేవారు గానీ వారిని రక్షించేవారు గానీ ఎవరూ ఉండరు. కానీ మేము మా తరఫున దయదలచి ఓ నిర్ణీత కాలం వరకు వారికి లబ్ధిని చేకూరుస్తున్నాము. మీరు ముందు ఎదుర్కోబోతున్న పరిణామానికి, మీరు మీ వెనుక వదిలిపోయే వాటికి, పాపకార్యాలకు భయపడండి, మీరు కరుణించబడతారు అని వారికి ఎప్పుడు నచ్చ చెప్పినా వారు లక్ష్య పెట్టరు. తమ వద్దకు వచ్చిన ప్రభువు సూచనలలో వారు విముఖత చూపకుండా ఉన్న సూచన అంటూ ఏదీ లేదు. అల్లా ప్రసాదించిన దానిలో నుంచి కొంత ఖర్చు చేయండి అని వారితో అన్నప్పుడల్లా, ఈ తిరస్కారులు విశ్వాసులతో మేము వారికి ఎందుకు తినిపించాలి? అల్లాహ్ తలిస్తే ఆయన స్వయంగా వారికి అన్నం పెట్టేవాడు. ఎటొచ్చి మీరే స్పష్టమైన అపమార్గంలో పడి ఉన్నారు అని సమాధానమిస్తారు. మీరు సత్యవంతులే అయితే ఆ ప్రళయ వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుందో చెప్పండి అని వారంటున్నారు. వారు దేనికోసం ఎదురు చూస్తున్నారో అది ఒకే ఒక భయంకరమైన కేక మాత్రమే. అది వారిని అమాంతం కబళిస్తుంది. అప్పుడు వారేమో పరస్పరం విభేదించుకుంటూ ఉంటారు. ఆ ఘడియలో వారు వీలునామా వ్రాయటం గానీ తమ ఇంటివారి వద్దకు మరలిరావటం గానీ చేయలేరు. మరి శంఖం పూరించబడగానే అందరూ తమ తమ గోరీల నుంచి లేచి తమ ప్రభువు వైపునకు వడివడిగా వస్తారు. అయ్యో మా దౌర్భాగ్యం, మమ్మల్ని మా శయనాగారాల నుంచి లేపినదెవరు అని వారు వాపోతారు. కరుణామయుడు అయిన అల్లాహ్ చేసిన వాగ్దానమిదే, ప్రవక్తలు చెప్పింది నిజం అని వారితో అనబడుతుంది. అది ఒకే ఒక భయంకర అరుపు తప్ప మరేమీ కాదు. అంతే, వారంతా మా ముందు హాజరుపరచబడతారు. మరి ఈనాడు ఎవరికీ ఎటువంటి అన్యాయమూ జరగదు. మీరు చేసుకున్న కర్మల ప్రతిఫలం తప్ప మరొకటి ఏదీ మీకు ఇవ్వబడదు. స్వర్గవాసులు ఈ రోజు తమ ఆహ్లాదకర వ్యాపకాలలో నిమగ్నులై ఆనందిస్తూ ఉన్నారు. వారు వారి సతీమణులు చల్లని నీడలలో పీఠాలపై దిండ్లకు ఆనుకుని ఆసీనులై ఉంటారు. అందులో వారి కోసం అన్ని రకాల పండ్లు ఉంటాయి. ఇంకా వారు కోరినదల్లా ఉంటుంది. కృపాశీలుడైన ప్రభువు తరఫున వారికి సలాం చెప్పబడుతుంది. ఓ పాపాత్ములారా, ఈ రోజు మీరు వేరైపోండి. ఓ ఆదం సంతతివారలారా, మీరు షైతాన్ను పూజించకండి, వాడు మీ బహిరంగ శత్రువు అని నేను మీ నుండి వాగ్దానం తీసుకోలేదా? మీరు నన్నే ఆరాధించండి, ఇదే రుజుమార్గం అని కూడా. షైతాను మీలో ఎంతోమంది సృష్టిని పెడదారి పట్టించాడు. మరి మీకు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకపోయిందా? మీకు వాగ్దానం చేయబడుతూ ఉన్న నరకం ఇదే. మీ తిరస్కార వైఖరికి బదులుగా ఈ రోజు దీనిలోకి ప్రవేశించండి అని వారితో అనబడుతుంది. ఈ రోజు మేము వారి నోళ్లకు సీలు వేస్తాము. వారి చేతులు మాతో మాట్లాడతాయి. వారు చేసిన పనుల గురించి వారి కాళ్ళు సాక్ష్యమిస్తాయి. మేము గనక తలచుకుంటే వారి కళ్లను కాంతిహీనం చేసేవారము. మరి వారేమో దారి వైపుకు పరుగులు తీసి దేవులాడేవారు. కాని వారికి దారి ఎలా కనిపిస్తుంది? మరి మేము తలిస్తే వారున్న చోటే వారి రూపురేఖలను మార్చివేస్తాము. తత్కారణంగా వారు ముందుకు పోనులేరు, వెనక్కి తిరిగి రానులేరు. మేము వృద్ధాప్యానికి చేర్చిన వాణిని మళ్ళీ జనన స్థితికి తిప్పి తీసుకుపోతాము. అయినా వాళ్ళు అర్థం చేసుకోరేమిటి? మేమతనికి ముహమ్మద్కు కవిత్వం నేర్పలేదు. అది అతనికి తగదు కూడా. అది హితోపదేశం మరియు స్పష్టమైన ఖురాన్ మాత్రమే.
బ్రతికి ఉన్న ప్రతి వ్యక్తిని హెచ్చరించటానికి, అవిశ్వాసులపై మాట రూఢి అవటానికి ఈ దైవ దౌత్య ఏర్పాటు జరిగింది. మేము మా స్వహస్తాలతో చేసిన వాటిలో వారికొరకు చతుష్పాదాలు కూడా సృజించబడి ఉండటాన్ని వారు గమనించటం లేదా? మరి చూస్తే వాటికి వారు యజమానులుగా ఉన్నారు. మరి మేము ఆ పశువులను వారికి లోబడి ఉండేటట్లు చేశాము. వాటిలో కొన్నేమో వారి వాహనాలుగా ఉన్నాయి, మరికొన్నింటి మాంసాన్ని వారు భుజిస్తున్నారు. ఇంకా వాటి ద్వారా వారికి మరెన్నో ప్రయోజనాలు చేకూరుతున్నాయి. త్రాగే పాల పదార్థాలు లభ్యమవుతున్నాయి. అయినా వారు కృతజ్ఞులుగా మసలుకోర, తమను ఆదుకుంటారనే ఆశతో వారు అల్లాహ్ను వదలి ఇతరత్రా దైవాలను ఆశ్రయిస్తున్నారు. యథార్థానికి వారిని ఆదుకునే శక్తి స్తోమత వారికి ఎంత మాత్రం లేదు. అయినప్పటికీ వారు ముష్రిక్కులు, వారిని అంటిపెట్టుకుని ఉండే సైనికులుగా ఉన్నారు. అయినా సరే ఓ ముహమ్మద్, వారి మాటలకు నువ్వు దుఃఖించకు. వారు దాచిపెట్టేవి, వ్యక్తపరిచేవి అన్నీ మాకు తెలుసు. మేము మనిషిని పుట్టించింది ఎంతో అల్పమైన వీర్యపు బిందువుతోనన్న సంగతిని కూడా అతను గమనించటం లేదా? మరి ఉన్నట్టుండి అతను బహిరంగంగానే తగవులమారిగా తయారయ్యాడు. వాడు మమ్మల్ని ఇతరులతో పోల్చాడు, కానీ మరోవైపు తన అసలు పుట్టుకనే మరచిపోయాడు. కుళ్ళి కృషించిపోయిన ఎముకలను ఎవడు బ్రతికిస్తాడు అని వాడు సవాలు విసురుతున్నాడు. వారికి సమాధానం ఇవ్వు, వాటిని తొలిసారి సృష్టించిన వాడే మలిసారి కూడా బ్రతికిస్తాడు. ఆయన అన్ని రకాల సృష్టి ప్రక్రియను గురించి క్షుణ్ణంగా తెలిసినవాడు. ఆయనే మీకోసం పచ్చని చెట్టు నుంచి అగ్నిని సృష్టించాడు. మరి మీరిప్పుడు దాంతో నిప్పును రాజేస్తున్నారు. భూమ్యాకాశాలనే పుట్టించినవాడు వీరిలాంటి వారిని తిరిగి పుట్టించలేడా? ఎందుకు పుట్టించలేడు? ఆయనే అన్నీ తెలిసిన సృష్టికర్త. ఆయన ఎప్పుడైనా ఏదైనా వస్తువును చేయ సంకల్పించుకుని అయిపో అని ఆదేశించగానే అది అయిపోతుంది. కనుక ఎవరి చేతుల్లోనైతే సమస్త వస్తువుల సర్వాధికారం ఉందో ఆ అల్లాహ్ పరమ పవిత్రుడు. మీరంతా ఆయన వద్దకే మరలిపోవలసి ఉంది సుమా.